తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ ముగ్గురు పోటీ పడ్డారు. జనసేన వచ్చేటప్పటికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అట్లాగే విశాఖలో చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో బేస్ ఉంది, నెల్లూరు జిల్లాలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ మీద బేస్ ఉంది గతంతో, ప్రజారాజ్యంతో కంపేర్ చేసుకుంటే కూడా. అలాగే 10,000 నుంచి 30,000 ఓట్లు సంపాదించగలిగినటువంటి, మినిమం సంపాదించగలిగినటువంటి పరిస్థితి దాదాపుగా 45 నుండి 50 నియోజకవర్గాల్లో ఉంది. 30 నుంచి 50 వేల ఓట్లు సంపాదించగలిగినటువంటి పరిస్థితి ఒక 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఉంది. 30కి పైగా ఓట్లు సంపాదించుకోగలిగినటువంటిది ఒక 15-20 నియోజకవర్గాల్లో ఉందన్నటువంటిది వాళ్ళు వేసుకుంటున్నటువంటి లెక్క, గతంలో వచ్చినటువంటి ఓట్లని ప్రాతిపదికగా చేసుకున్నప్పుడు. అందుకనే కొంతమంది జనసేనకి అనుకూలంగా 63 సీట్లు వస్తాయి, 45 సీట్లు వస్తాయి అని సర్వేలు ఇస్తున్నటువంటి సందర్భం కూడా చూసి, ఈ ఓవరాల్గా వీళ్ళ లెక్కల్లో చూసుకున్నప్పుడు 20 నుండి 30 స్థానాలు జనసేనకు వస్తాయని. అదే అలా రావాలి అంటే అటు వైసీపీకి ఒక 10 తగ్గాలి, ఇటు పక్కన టీడీపీకి ఒక 20 తగ్గాలి. ఈ ఓవరాల్ పరిస్థితులలో సంకీర్ణ సర్కార్ ఏర్పడాలన్నది జనసేన అభిమానుల అంచనా. అది సాధ్యమవుతుందా? ఓకే, 20-30 సీట్లు వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు? అది తెలుగుదేశము, వైసీపీ నెక్ టు నెక్ వచ్చినప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారు? ఒకవేళ తెలుగుదేశానికి 100 వచ్చేసేసి, వైసీపీకి ఒక 50 వచ్చేసేసి, వీళ్ళకి 20-30 వస్తే ఆటోమేటిక్గా పెద్దగా అసలు లెక్కే లేదు. లేదా వైసీపీకి 100 దాకా వచ్చి, 100-120 వచ్చేసేసి, ఇటు వీళ్ళకి 20-30 వచ్చి తెలుగుదేశం పార్టీకి మిగతా సీట్లు వస్తే కూడా లెక్కేయాల్సినటువంటి పని లేదు. కానీ ఇద్దరికి నెక్ టు నెక్ ఒక 70-70 రేంజ్లో వచ్చి 20 నుంచి 35 సీట్ల మధ్యలో జనసేనకు వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అనేటువంటి చర్చలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో కూడా జరుగుతుంది. బెట్టింగులు కూడా ఆ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దానికి ఒక ఆ బెట్టింగుల్లో ఏమని మాట్లాడుకుంటున్నారు, ఏ విధమైన బెట్టింగులు అంటే టీడీపీ జనసేన సంకీర్ణం ఏర్పడద్దని బెట్టింగులు, వైసీపీకి కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని మాత్రం 5% మాత్రమే అనుకుంటున్నారు. 95% మంది టీడీపీ జనసేన సంకీర్ణం అనినే బెట్టింగ్లు వేస్తున్నారు. బెట్టింగ్ అనేటువంటిది ఒక నేరమే, కాకపోతే అది వాళ్ళ ప్రిడిక్షన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంచనాల ప్రకారం వాళ్ళు వేసుకునేటువంటి లెక్క.